హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్ వరల్డ్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఇవాళ వీడియో అండి, లాస్ట్ టైం కౌంటర్ టాప్ వీడియో పోస్ట్ చేసినప్పుడు కౌంటర్ టాప్ మీద ఉన్న వస్తువులు బాగున్నాయి, వీడియో చేయమని కొంతమంది కామెంట్ చేశారండి. అలాగే కొన్నింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేయమన్నారు. ఇవాళ వీడియోలో వాటి గురించి చెప్తూ వీడియో చేస్తున్నారండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందర ఈ వీడియో చూశాక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఉంటుందండి నా కిచెన్లో ప్లాట్ఫామ్ అనేది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నేను అప్పుడు బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లాగా ఓపెన్గా వదిలేసి కట్టారనమాట. కానీ నాకు ఇట్లా ఓపెన్గా నచ్చక ఇట్లా పార్టీషన్ లాగా చేయించుకున్నాను వుడ్ తోటి. ఇక ఇక్కడ ఖాళీగా లేకుండా ఇలా ప్లాంట్స్ పెట్టుకున్నానండి చిన్న చిన్న పార్ట్స్లో. ఇక ఈ కప్స్ ఉన్నాయి కదా, వాటికి మ్యాచ్ అవుతున్నాయి, అంతకుముందు ఇంట్లో ఉన్నాయి. వాటిల్లో చిన్నగా ఇలా టర్టిల్ వైన్, మనీ ప్లాంట్ అనేది పెట్టుకున్నానమాట, చూడ్డానికి బాగుంటాయి అనేసి. ఇంకా ఆ మూలన ఉన్నవి చాపింగ్ బోర్డ్స్. ఇక్కడ ఇది చూస్తున్నారు కదా, టిష్యూ రోల్ అనేది ఇలా స్టిక్ చేసుకుంటే దీనికి హ్యాంగ్ చేసుకోవచ్చండి, బాగనిపించాయి. ఇవి స్టిక్కర్ లాగా ఇస్తారనమాట. ఇది నేను ఆన్లైన్లోనే తీసుకున్నానండి అమెజాన్లో. ఇప్పుడు మనకి మార్బుల్ పైన ఇంకా టైల్స్ మీద బాగా అతుక్కుంటుందండి అది. ఇంకా ఇట్లా పాతది ఒకటి వాజు లాగుంటే అందులో టర్టిల్ అది మనీ ప్లాంట్ వేసుకున్నాను. ఇక పక్కనే స్టవ్ ఉంటుందన్నమాట, స్టవ్ వచ్చేసి ఎలికా బ్రాండ్ అండి. అలాగే ఇది చిమ్నీ కూడా సేమ్ అదే తీసేసుకున్నాను అప్పుడు. ఇక ఇది వెజిల్స్ పెట్టుకునేది స్టీల్ది, ఇది ఐకియాలో తీసుకున్నానండి, లైట్ వెయిటే ఉంటుంది అది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది స్టీల్ది, అల్లం వెల్లుల్లి దంచుకునేలాగా ఇది లోకల్ స్టోర్లో తీసుకున్నాను నేను, బాగా వెయిట్ ఉంటుంది. ఇది వచ్చేసి వుడెన్ది అనమాట. ఇది నేను ఆన్లైన్లో చూసినప్పుడు 3150 ఉన్నిందండి, అనుకోకుండా డీమార్ట్లో 150 రూపీస్కే ఉన్నిందనమాట. కాకపోతే మనం ఆన్లైన్లో చూసింది బ్యాంబూ స్టిక్తో చేసిందని చెప్పున్నారు అక్కడ, కాదు తీసుకున్నాను. ఇది వచ్చేసి వుడెన్ స్పూన్స్ పెట్టుకునేలాగా నాకు కింద ఉన్న జారు కూడా బాగా నచ్చి తీసుకున్నాను అప్పుడు, తక్కువ కాస్టే పడిందండి. ఇది ఆన్లైన్లో తీసుకున్నాను. ఇప్పుడు తీసి పెట్టాను కదా, ఆ స్టిక్ నాన్ స్టిక్ ప్యాన్స్కి వచ్చింది, మిగతావన్నీ అందులో వచ్చాయన్నమాట. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసించుకున్నాను, ఇందులో పెప్పర్ కూడా వేసుకోవచ్చు. ఇది కూడా ఆన్లైన్లో తీసుకున్నానండి, ఓపెన్ చేస్తే ఇట్లా లోపల ఇలా ఉంటుందన్నమాట, ఇది చూడ్డానికి బాగుంది కదా అనేసి తీసుకున్నాను. ఇప్పుడు ఇలా పెద్ద హోల్ ఉంటుంది, ఈ చిల్లీ ఫ్లేక్స్ అవన్నీ పడతాయి బాగా. ఇంకా అలా రెండు హోల్స్, ఇంకా చిన్న చిన్న హోల్స్ కూడా ఉన్నాయి. ఇంకా మనం పెప్పరు, సాల్ట్ ఏవైనా నింపుకోవచ్చు, చూడ్డానికి కూడా బాగుంటుంది అనేసి తీసుకున్నాను. ఇది కూడా ఆన్లైన్లో తీసుకున్నాను. ఇక వచ్చేసి ఆయిల్ బాటిల్స్ రెండు కలిపి తీసుకున్నానండి, కాస్ట్ ఐడియా లేదు కానీ ఇది కూడా అమెజాన్లో తీసుకున్నాను. వీటి గురించి అడిగారండి ఎక్కడ తీసుకున్నారనేసి, నేను చెక్ చేసి మీకు లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇక ఇది ఆయిల్ బాటిల్స్ పెట్టుకున్నాను కదా, ఈ బాక్స్ ఇది వచ్చేసి ఐకియాలో తీసుకున్నానండి, ఇది హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఐకియాలో తీసుకున్నాను. లోపల ఒక టిష్యూ వేసేసుకొని పెట్టుకుంటాను. ఇక్కడ వరకు ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇక ఇటువైపు ప్లాట్ఫామ్ ఇట్లా ఎల్ షేప్లో ఉంటుంది, ఇక్కడ పక్కనే వాటర్ నింపుకొని బిందెలో పెట్టుకుంటాను. అలాగే బాటిల్స్ కూడా అలా బాస్కెట్లో పెట్టేసించుకుంటాను. ఇంక ఈ కెటిల్ కరోనా టైంలో ఇంట్లోకి వచ్చింది, ఇంక అప్పటి నుంచి ఒక పార్ట్ అయిపోయింది అనమాట ఇంట్లో అది కూడా. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది జ్యూస్ బ్లెండర్ అనమాట, కుక్వెల్ బ్రాండ్ అండి, రీసెంట్గా తీసుకున్నాను. ప్రస్తుతానికైతే బాగా పనిచేస్తుంది, ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఇప్పుడు చూస్తున్నారు కదా, గ్లాస్ బాటిల్స్ జార్స్, వీటిల్లో నేను చియా సీడ్స్, సోంపు ఇలాంటివన్నీ వేసించుకుంటాను. ఈ స్టోరేజ్ బాక్స్ వచ్చేసి స్టోరేజ్ బాక్స్ ఆ గ్లాస్ జార్స్ ఇవి రెండు ఐకియాలో తీసుకున్నానండి అప్పుడు, నేను స్నాక్స్ అవి పెట్టుంచుకుంటాను అనమాట. ఇక ఈ స్టాండ్ ఎక్కడైనా దొరుకుతుంది. ఇక్కడ ఇంకేనా వచ్చేసి గ్రైండర్ అండి, వెట్ గ్రైండరు, అల్ట్రా బ్రాండ్ అండి, 20 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నదండి, మా మ్యారేజ్ టైంలో తీసుకున్నది, ఇప్పటి వరకు రిపేర్ లేదు, చాలా బాగా వర్క్ అవుతుందన్నమాట అది. ఇంకా ఇలా క్లాత్ వేసి ఉంచేసుకుంటాను. అలాగే పక్కన మిక్సీ అనేది కూడా ఉంటుంది అనమాట, డస్ట్ అది పట్టకుండా నీట్గా ఇలా క్లాత్ వేసించుకుంటాను. ఇక్కడ ఈ గుమ్మడికాయ చూసారా, హల్వా చేసి మీకు చూపించాలని పక్కన ఉంచాను, ఇంకా అలాగే పోతా ఉంది, చేస్తానండి ఒకరోజు. ఇక ఈ బాస్కెట్ వచ్చేసి డీమార్ట్లో తీసుకున్నానండి, 100 150 పడింది అంతే.
ఇంకా ఇవి వచ్చేసి డైనింగ్ టేబుల్ మీద మనం కుక్ చేసుకుని పెట్టుకోవడానికి ఇవి కూడా నేను ఐకియాలో తీసుకున్నానండి. ఇది వచ్చేసి పాతదన్నమాట జాడి, అడుగున కొంచెం బ్రేక్ లాగా అయి ఉంటే అందులో మట్టి నింపేసుకుని ఇలా మనీ ప్లాంట్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఎక్కువ మంది అడిగింది మన ఆనియన్ బాస్కెట్ అండి. దీని గురించి చాలామంది అడిగారండి. నేను తీసుకున్నప్పుడు 1300 వరకు పడింది, ఆన్లైన్లోనే తీసుకున్నానండి. నేను తీసుకుంది ఇలా 2 స్టెప్స్ ఉండే తీసుకున్నాను. ఇలా పైన స్టెప్ ఇలా మొత్తం ఇలా బయటి వరకు ఇలా వచ్చేస్తుంది అన్నమాట, మూవ్ అవుతుంది. కింద ఉండేది మాత్రం మూవ్ అవుతుంది, స్టిక్ అయిపోయి ఉంటుంది. పైన కూడా ఇలా స్టోరేజ్ లాగా ఇచ్చారనమాట. చాలామంది అడిగారండి దీని గురించి. ఇంకా దీంట్లో 3 స్టెప్స్ ఉన్నాయి, 5 స్టెప్స్ ఉన్నాయి, మన కిచెన్లో నాకు 2 స్టెప్స్ సరిపోతాయనేసి నేను 2 స్టెప్స్ ఉన్నది తీసుకున్నానండి. దీన్ని కూడా నేను లింక్ ప్రొవైడ్ చేస్తానండి. ఇలా లోపలికి ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. పొటాటోస్, ఆనియన్స్ ఇలా పోసించుకుంటాను. ఇంకా పైన వచ్చేసి ఇందులో కళ్ళుప్పు, ఇవి జాడీలు, ఇవి నింపేసి ఉంచుకుంటాను. చూడటానికి కూడా బాగుంటుందనేసి నేను జాడీలు అలా డిస్ప్లేగా కనిపించేలాగా పెట్టుకున్నాను. కింద వీల్స్ ఇచ్చేసారండి, ఇలా మూవ్ అవుతుంది. ఇక పక్కనే ఫ్రిడ్జ్ని కూడా ఇలా అరేంజ్ చేసుకున్నానండి. అక్కడ ప్లేస్కి తగ్గట్టుగా కొలత తీసుకొని పెట్టుకున్నారండి. అదండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉంటానండి, థ్యాంక్ యూ.